వ్యూయర్స్ మన కంప్యూటర్ లో మనం సెలెక్ట్ చేసిన ఫోటోస్ ని మోడిఫికేషన్ వర్క్ చేయాలన్నా, బ్యాక్ గ్రౌండ్స్ ని రిమూవ్ చేయాలన్నా, ఫైల్స్ ని కంప్రెస్ చేయాలన్నా, కన్వర్ట్ చేయాలన్నా, లార్జ్ డేటా టెక్స్ట్ ని క్రియేట్ చేయాలన్నా, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేయాల్సిందేనండి. మరి ఆ సాఫ్ట్వేర్స్ ని మన సిస్టమ్ లోకి డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేయాలి, ట్రయల్ పీరియడ్ కంప్లీట్ అయితే లైసెన్స్ కూడా తీసుకోవాలి. ఎంత ప్రొసీజర్ అవసరం లేదండి. ఇప్పుడు మీరు చూస్తున్న వర్క్స్ అన్ని చేయాలి అంటే త్రూ ఆన్లైన్ ద్వారా చేయించండి. వీటికి డైరెక్ట్ వెబ్సైట్స్ ఉన్నాయండి, అవేంటో ఓసారి చూద్దాం. హాయ్ వ్యూయర్స్, నా పేరు దుర్గా ప్రసాద్, మీరు చూస్తున్నారు కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫోటోషాప్ లో మీరు అడ్వాన్స్డ్ వర్క్ చేయాలి అంటే అడ్వాన్స్డ్ టూల్స్ యూజ్ చేయాలి. మరి అడ్వాన్స్డ్ టూల్స్ యూజ్ చేయాలంటే సిసి వర్షన్ యూజ్ చేయాలండి. మరి సిసి వర్షన్ యూజ్ చేయాలంటే సిసి సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుందా? దానికి తగ్గ సిస్టమ్ కాన్ఫిగరేషన్ మెయింటైన్ చేయాలండి. మరి అలాంటి సిచ్యువేషన్ లో మీరు డైరెక్ట్ గా ఫోటోపీ అని ఒక వెబ్సైట్ ఉండిద్దండి. ఈ వెబ్సైట్ కనుక ఓపెన్ చేశారనుకోండి, డైరెక్ట్ గా మనకి ఫోటోషాప్ సిసి అడ్వాన్స్డ్ వర్షన్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఆ ఇంటర్ఫేస్ డైరెక్ట్ గా డిస్ప్లే అవుతుంది. అంటే ఒక వెబ్సైట్ ద్వారా డైరెక్ట్ గా ఫోటోషాప్ సిసి సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ చేయించండి. ఇప్పుడు కామన్ గా మనకి సిసి సాఫ్ట్వేర్ లో ఏ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఉందో ఆ విధంగానే ఉంటుందండి. మెనూ బారు, ఆప్షన్ బారు, టూల్ బారు, లేయర్ ప్యాలెట్ ఇలా ఉంటాయండి. మీరు డైరెక్ట్ గా మీ కంప్యూటర్ లో ఉన్న ఇమేజెస్ ను డైరెక్ట్ గా ఇందులో ఓపెన్ చేయొచ్చు. ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్, మీ లొకేషన్ లో ఎక్కడున్నాయి ఆ ఫొటోస్ అనేది, ఓకేనండి ఇక్కడ ఫోటో ఉంది, డైరెక్ట్ గా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ అడ్వాన్స్డ్ టూల్స్, సిసి వర్షన్ లో మనకి పర్స్పెక్టివ్ క్రాప్ టూల్ అని ఇలా అడ్వాన్స్డ్ టూల్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ ఫిల్టర్ ఆప్షన్స్ ఉంటాయి, అవన్నీ దీని మీద అప్లై చేసి మీకు కావాల్సిన వర్క్ అనేది చేసి ఫైనల్ గా మీరు ఏం చేయొచ్చు, డైరెక్ట్ గా మీరు ఫోటోషాప్ ఫార్మేట్ లో పిఎస్టీ ఫార్మేట్ లో సేవ్ చేసుకోవచ్చు, లేదా ఎక్స్పోర్ట్ యాజ్ ఈ ఆప్షన్ ద్వారా జేపెక్ ఫార్మేట్ లో, పిఎన్జి ఫార్మేట్ లో డైరెక్ట్ గా సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆన్లైన్ కన్వర్ట్ .com అండి. ఇప్పుడు కామన్ గా మనం ఆడియోస్ ని కన్వర్ట్ చేయాలండి, లేదా వీడియోస్ ని, ఫైల్స్ ని, ఇమేజ్ ఫైల్స్ ని, వీటన్నిటికి ఇండివిజువల్ సాఫ్ట్వేర్స్ వాడాలి, లేదా ఇండివిజువల్ వెబ్సైట్స్ వాడాలి. వీటన్నిటికి కలిపి మనకు వెబ్సైట్ ఆన్లైన్ కన్వర్ట్ .com. ఇందులో మీరు ఏదైతే కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, నేను బేసిక్ గా వర్డ్ లో ఉన్న ఫైల్ ని పిడిఎఫ్ లో కన్వర్ట్ చేయాలండి. అంటే ఇక్కడ మీ టార్గెట్ ఏంటి, పిడిఎఫ్ లో కన్వర్ట్ అవ్వాలి. అంటే ఆ ఫైల్ అనేది ఒక డాక్యుమెంట్ అండి, డాక్యుమెంట్ కన్వర్టర్. ఇందులోకి వెళ్ళండి, ఇక్కడ ఈ యారో మార్క్ క్లిక్ చేయండి. ఇదిగోండి, కన్వర్ట్ టు డాక్యుమెంట్, కన్వర్ట్ టు పిడిఎఫ్, కన్వర్ట్ టు పిడిఎఫ్. మీరు పిడిఎఫ్ లో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఈ ఆప్షన్ ని చూజ్ చేసుకోండి. ఇదిగోండి డైరెక్ట్ గా ఇక్కడ చూస్ ఫైల్స్ అనే బాక్స్ ఉంది, దీన్ని ప్రెస్ చేయండి. మీ కంప్యూటర్ లో మీరు ఏ ఫైల్ ని పిడిఎఫ్ ఫైల్ గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఒక ఇమేజ్ ఫైల్ నా, లేదంటే వర్డ్ ఫైల్ నా, లేదంటే ఎక్సెల్ ఫైల్ నా. నేను ఇప్పుడు ఒక ఇమేజ్ ఫైల్ ని సెలక్షన్ చేసి ఓపెన్ చేసి డైరెక్ట్ గా ఇదిగోండి డౌన్ కు వచ్చేసి స్టార్ట్ కన్వర్షన్ ఈ ఆప్షన్ క్లిక్ చేశానండి. ఇదిగోండి డైరెక్ట్ గా కన్వర్ట్ అయింది. మీరు సెలెక్ట్ చేసిన ఇమేజ్ లేదా వర్డ్ ఫైల్ కావచ్చు, లేదా ఎక్సెల్ ఫైల్ కావచ్చు, అది పిడిఎఫ్ లో కన్వర్ట్ అవుతుంది. మరి ఏ లొకేషన్ లో మనకి డౌన్లోడ్ అయింది, మీరు ఈ ట్యాబ్ ని క్లోజ్ చేసి వెతుక్కోకుండా ఇలా డౌన్లోడ్ అయిన ఫైల్ డిస్ప్లే అవుతుంది కదా, దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి, షో ఇన్ ఫోల్డర్ అనండి. డౌన్లోడ్ అయిన లొకేషన్ అనేది డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ ని డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మేట్ లోకి మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ వెబ్సైట్ వచ్చి మీరు గూగుల్లో ఏఐ పిక్చర్ రీస్టోర్ అని టైప్ చేయండి. స్టార్టింగ్ ఉన్న వెబ్సైట్ అండి hotpot.ai. ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి. ఈ పర్టికులర్ వెబ్సైట్ లో ఇలా డ్యామేజ్ ఉన్న ఫొటోస్ ని విత్ ఇన్ సెకండ్స్ లో నార్మల్ ఫోటోగా కన్వర్ట్ చేసుకోవచ్చు. పర్టికులర్ గా ఇలాంటి ఫోటోని మీరు మోడిఫికేషన్ వర్క్ చేయాలి అనుకుంటే ఫోటోషాప్ లో మనం యూజ్ చేస్తాం, దానికి చాలా టైం పట్టిద్దండి. అంత ప్రొసీజర్ లేకుండా డైరెక్ట్ వెబ్సైట్ ఉంది. ఇప్పుడు నా దగ్గర డ్యామేజ్ ఉన్న ఫొటోస్ ని కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నానండి, మరి అప్లోడ్ చేయాలి కదా వెబ్సైట్ లోకి, ఇక్కడ అప్లోడ్ అనే బటన్ ఉంది, క్లిక్ చేయండి. ఓకే, డ్యామేజ్ అయిన ఫొటోస్ ఎక్కడ ఉన్నాయి, ఓకే నాకు డౌన్లోడ్స్ లో ఇదిగోండి ఎక్కడ ఉంది ఆ ఫోటో, పర్టికులర్ గా ఆ ఫోటోని సెలక్షన్ చేశాను, ఓపెన్ చేశాను. అండ్ ఇక్కడ రీస్టోర్ అనే బటన్ ఉంది, క్లిక్ చేయండి. ఇదిగోండి అప్లోడింగ్ కొంచెం టైం అయితే తీసుకునిద్దండి, మీకు ఇక్కడ మినిమం ఇదిగోండి 30 నుంచి 19 సెకండ్స్ దాకా తీసుకునిది. విత్ఇన్ 5 సెకండ్స్ లో మనకి కన్వర్ట్ అయింది. ఇలా కన్వర్ట్ అయిన తర్వాత ఇలా కన్వర్ట్ చేసిన ఈ ఇమేజ్ ని మీరు ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. ఇదిగోండి డౌన్లోడ్ అయిపోతుంది. ఇదిగోండి ప్రీవియస్ గా ఉన్న ఫోటో ఇది, కన్వర్ట్ చేసిన తర్వాత మనకి జనరేట్ అయిన ఫోటో ఇది. ఈ విధంగా విత్ ఇన్ సెకండ్స్ లో మనం డ్యామేజ్ ఉన్న ఫొటోస్ ని మనం
కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వెబ్సైట్ చూడండి, రిమూవ్ డాట్ బీజీ అని ఒక వెబ్సైట్ ఉండిద్దండి. ఎలాంటి టఫ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఆ ఇమేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ని విత్ ఇన్ సెకండ్స్లో మనం రిమూవ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మీరు చూస్తున్న టూ ఇమేజెస్ గమనిస్తే, ఒక ఇమేజ్ అనేది మనం బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్గా ఉందనుకోండి, విత్ ఇన్ సెకండ్స్లో ఫోటోషాప్లో మనం మ్యాజిక్ ఎరేజర్ టూల్ ద్వారా, మ్యాజిక్ వ్యాన్ టూల్ ద్వారా ఈజీగా బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయొచ్చు. కానీ బాగా టఫ్గా ఉంటే సెకండ్ ఫోటో గమనించండి, బాగా టఫ్గా ఉందండి. దీన్ని కూడా విత్ ఇన్ సెకండ్స్లో మనం బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయొచ్చు. ఏ వెబ్సైట్ ద్వారా? రిమూవ్ డాట్ బీజీ. ఇక్కడ ఇంటర్ఫేస్లో అప్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉందండి, ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఓకే, నేను ఏదైనా ఒక ఇమేజ్ని సెలక్షన్ చేశానండి, ఈ ఇమేజ్ని సెలక్షన్ చేశాను. గమనించండి, ఈ ఇమేజ్ అనేది బాగా టఫ్గా ఉందండి, బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్గా అయితే లేదు. సెలక్షన్ చేశాను, ఓకే. కొంచెం టైం తీసుకునేది, విత్ ఇన్ సెకండ్సే ఇదిగోండి ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యింది ఈ హెయిర్తో సహా. ఇప్పుడు ఇదే విధంగా మీరు ఫోటోషాప్లో రిమూవ్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ చాలా టైం పట్టింది. ఇలా రిమూవ్ చేసిన ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇదిగోండి డౌన్లోడ్, ఇదిగోండి డౌన్లోడ్ అయిపోయింది. మీరు ఇలా డౌన్లోడ్ చేసిన ఫైల్స్ అన్ని డౌన్లోడ్స్ అనే లొకేషన్లో ఉంటాయి లేదా డెస్క్టాప్ మీద ఉంటాయి, గమనించండి. అండ్ నెక్స్ట్ వెబ్సైట్ చూడండి, స్క్యూష్. ఈ పర్టికులర్ వెబ్సైట్ ద్వారా మీరు ఎలాంటి ఇమేజ్ ఫైల్స్ అయినా సరే మీకు కావాల్సిన సైజులో కంప్రెస్ చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో జాబ్ అప్లికేషన్ చేసేటప్పుడు పర్టికులర్గా మీ ఫోటోని సిగ్నేచర్ని అప్లోడ్ చేసేటప్పుడు 10KB ఉండాలి లేదంటే 5KB మాత్రమే ఉండాలి. దీన్ని ఫోటోషాప్లో కన్వర్ట్ చేయాలంటే కొంచెం టైం అయితే పట్టిద్దండి. అంత ప్రొసీజర్ లేకుండా మీరు ఈ వెబ్సైట్ ద్వారా ఇక్కడ ఇదిగోండి డైరెక్ట్గా ఈ డ్రాప్ అనే ఐకాన్ ఉంది కదండి, క్లిక్ చేయండి. మీరు ఏ ఇమేజ్ని అయితే కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పర్టికులర్ ఇమేజ్ని సెలక్షన్ చేయండి. ఓకే, ఇక్కడ ఒక సిగ్నేచర్ ఉందండి. ఈ సిగ్నేచర్ డీఫాల్ట్గా ఎంత మెమరీ ఉంది? 12.7KB ఉంది. ఓకే, ఓపెన్ చేశాను, డైరెక్ట్గా ఓపెన్ అయింది. ఇక్కడ కంప్రెస్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ ఒరిజినల్ ఇమేజ్ అనే ఆప్షన్ సెలక్షన్లో ఉంది. ఇక్కడ మీరు బ్రౌజర్ జేపెగ్ ఈ ఆప్షన్ని సెలక్షన్ చేయండి. దీని తర్వాత క్వాలిటీ అనేది 0.75, అంటే దీని మెమరీ అనేది 7.12KBగా మనం కన్వర్ట్ చేసాం. అంతకన్నా మీరు 5KB లోపే కన్వర్ట్ చేయాలనుకుంటే ఈ క్వాలిటీ అనేది డిక్రీజ్ చేయండి. ఇదిగోండి ఇలా మీరు ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా క్వాలిటీ అనేది డిక్రీజ్ అవుతా ఉంటుంది. ఇప్పుడు 4.43KB మాత్రమే ఉంది. మీరు ఇంకా డిక్రీజ్ చేయాలనుకుంటే డిక్రీజ్ చేసుకోండి. ఇలా డిక్రీజ్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ డౌన్లోడ్ అనే ఐకాన్ ఉంది కదండి, క్లిక్ చేయండి. ఇదిగోండి డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వెబ్సైట్ చూడండి, మాక్రో. ఇప్పుడు ఎక్సెల్లో మనము డిఫరెంట్ డిఫరెంట్ ప్రాక్టికల్స్ వర్క్ చేసేటప్పుడు బాగా లార్జ్ డేటా కావాలండి. ఇప్పుడు వ్యూలుక ఫార్ములాస్, పైవట్ టేబుల్స్, డేటా టేబుల్స్ చూసేటప్పుడు మల్టిపుల్ ఫీల్డ్ నేమ్స్తో బాగా లార్జ్ డేటా కావాలండి. ఓకేనా? మరి ఇలాంటి డేటా కావాలంటే మనం టైప్ చేస్తూ కూర్చోలేం కదా, ఇంటర్నెట్లో ఎక్కడెక్కడ ఉన్న ఫైల్స్ అనేది మనం సెర్చ్ చేసుకోలేం కదా. మీరేం చేయొచ్చు అంటే పర్టికులర్గా ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు ఏ ఫీల్డ్ నేమ్స్ ప్రకారంగా కావాలో ఆ ఫీల్డ్ నేమ్స్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. అడిషనల్గా అవసరం లేని ఫీల్డ్ నేమ్స్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ డీఫాల్ట్గా దాదాపు 6 ఫీల్డ్ నేమ్స్ ఉన్నాయి, అంటే 6 కాలమ్స్లో మనకి ఫీల్డ్ నేమ్స్ ఉన్నాయి. ఐడి నెంబర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, జెండర్, ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ అవసరం లేదు, ఇక్కడ ఇంటూ బటన్ క్లిక్ చేయండి. జెండర్ అవసరం లేదు, అలానే ఈమెయిల్ అవసరం లేదు. ఓకే, ఐడి నెంబరు, ఫస్ట్ నేము, లాస్ట్ నేము. అడిషనల్గా ఇంకో ఫీల్డ్ నేమ్ కావాలండి, ప్లేసు, యాడ్ అనదర్ ఫీల్డ్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ లాస్ట్ నేమ్ ఉంది కాదండి, ఇక్కడ నాకు ప్రోడక్ట్ రావాలండి, ప్రోడక్ట్. ఓకే, అండ్ మీరు ప్రోడక్ట్ అనే ఫీల్డ్ నేమ్ ఇస్తే సరిపోదండి. ఆ డేటా టైప్ ఏం రావాలి, బల్క్గా ఏదైనా డేటా రావాలి కదా, ప్రోడక్ట్ నేమ్స్ రావాలి కదండి. ఇక్కడ ఆ డేటా టైప్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేశారనుకోండి మల్టిపుల్ డేటా టైప్స్ ఉంటాయండి. ఇందులో మీరు ఇలా మీరు సెర్చ్ చేసుకుంటే డైరెక్ట్గా సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఫైండ్ టైప్. ఇక్కడ నేను ప్రోడక్ట్ అని టైప్ చేశాను, ఇదిగోండి ప్రోడక్ట్ గ్రాసరీ ఏదో డమ్మీ డేటా, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. అలానే ఫోన్ నెంబర్ కూడా రావాలండి. ఓకే, ఇక్కడ నేను ఫోన్ నెంబర్ అండ్ డేటా టైప్ అనేది ఓకే ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నాను ఫోన్. అలానే ఫార్మేట్, ఫోన్ నెంబర్ ఫార్మేట్ ఎలాంటి ఫార్మేట్లో కావాలి, ఓకే వేరే అనదర్ ఫార్మేట్ నేను చూజ్ చేసుకున్నాను. అండ్ మనకి టోటల్గా 5 కాలమ్స్లో డేటా వస్తుంది. ఎన్ని రోస్లో వస్తుంది బల్క్గా? డీఫాల్ట్గా 1000 రోస్ ఉన్నాయండి, ఎంత అవసరం లేదండి, 100 రోస్ చాలు. అండ్ ఏ ఫార్మేట్లో కావాలి ఈ ఫైల్ అనేది? ఎక్సెల్ ఫార్మేట్లో కావాలండి. ఫార్మేట్ అనేది డీఫాల్ట్గా సిఎస్వి ఫార్మేట్లో ఉంది, ఎక్సెల్ ఇక్కడ ఉంది, ఎక్సెల్. ఇలా చూజ్ చేసుకుని ముందుగానే ప్రివ్యూ చూసుకోవచ్చు లేదా డైరెక్ట్గా డౌన్లోడ్ డేటా అనండి. ఇదిగోండి
ఎక్సెల్ ఫార్మాట్లో ఒక ఫైల్ అయితే మనకి కన్వర్ట్ అయ్యి డౌన్లోడ్ అవుతుంది. ఇది కంప్లీట్గా డౌన్లోడ్ అయిన తర్వాత ఆ పర్టికులర్ ఫైల్ని ఓపెన్ చేసుకోండి. రైట్ క్లిక్ ఇచ్చి షో ఇన్ ఫోల్డర్, ఆ పర్టికులర్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇదిగోండి 100 రోస్లో మనకి మనం సెలెక్ట్ చేసిన ఫీల్డ్ నేమ్స్ ప్రకారంగా ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ప్రోడక్ట్స్ అలానే ఫోన్ నెంబర్స్తో ఒక డమ్మీ డేటా అనేది క్రియేట్ అయింది. దీని ద్వారా మీరు డిఫరెంట్ డిఫరెంట్ ప్రాక్టికల్ వర్క్స్ అనేది చేసుకోండి. పిక్సబే ఇప్పుడున్న యూట్యూబ్ కండిషన్స్ ప్రకారంగా మీరు అప్లోడ్ చేసే వీడియోస్లో మధ్య మధ్యలో ఏదైనా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన వీడియోస్, ఇమేజెస్, మీరు కాపీ రైట్ ఉన్న వీడియోస్, ఇమేజెస్ కనుక మీరు మీ వీడియోస్ మీద అటాచ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా స్ట్రైక్స్ వస్తాయి, యూట్యూబ్ ఛానలే ఎగిరిపోతుందండి. మరి నాన్ కాపీ రైట్ వీడియోస్, ఇమేజెస్ ఎక్కడ దొరుకుతాయి అంటే ఈ వెబ్సైట్లోనే దొరుకుతాయండి. మీరు డైరెక్ట్గా మీకు వీడియోస్ కావాలా, మ్యూజిక్ కావాలా, సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ ఫొటోసా, ఫొటోస్ కావాలి, ఈ ట్యాబ్ని క్లిక్ చేయండి. దీని తర్వాత నాకు కంప్యూటర్ ఇమేజెస్ కావాలి, కంప్యూటర్ టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఇదిగోండి అన్నీ క్లియర్గా హెచ్డి ఫార్మాట్లో దొరుకుతాయండి. గూగుల్లో అన్న అక్కడక్కడ మనకి కొంచెం తక్కువ ఫార్మాట్లో ఉండిద్ది, ఇక్కడైతే హెచ్డి ఫార్మాట్లో ఉంటాయి. కావాల్సిన ఇమేజ్ని మీరు ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ ఒకసారి గమనించండి, ఫ్రీ ఫర్ కమర్షియల్ యూజ్, కమర్షియల్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఈ ఆప్షన్ అనేది హైలైట్ అవ్వాలి, చూసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి ఫ్రీగా లేని ఇమేజెస్ ఉంటాయి, ఈ ఆప్షన్ చూసుకున్న తర్వాత డౌన్లోడ్ చేసుకోండి, మీ వీడియోస్ మీద అటాచ్ చేసుకోండి. అలా వీడియోస్ అయినా అంతేనండి, ఇక్కడ డైరెక్ట్గా సెర్చ్ చేసుకోవచ్చు. ఫొటోస్ కాదండి, వీడియోస్ కావాలి, వీడియోస్ అలానే కంప్యూటర్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టాను. ఇదిగోండి ఇదిగోండి ఫ్రీ ఫర్ కమర్షియల్ యూజ్, డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన ఫైల్స్ అన్నీ ఎక్కడ ఉంటాయో అవి మీకు ఆల్రెడీ తెలుసు. ఐకాన్ ఫైండర్ ఇది కూడా అంతేనండి, మనం ఇమేజెస్ అండ్ వీడియోస్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఐకాన్స్ కూడా అవసరం అవుతా ఉంటాయి. ఆ పర్టికులర్ ఐకాన్స్ కూడా మీరు డైరెక్ట్గా సెట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఎక్సెల్ ఐకాన్ కావాలి, ఎక్సెల్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఇలా గమనించండి ఇక్కడ ఆల్ ప్రైజెస్ అంటే ప్రీమియము, ఫ్రీ ఉన్నాయి. ఇక్కడ ఫ్రీ అనే రేడియో బటన్ని సెలక్షన్ చేయండి. ఫ్రీగా ఉన్న ఐకాన్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. ఆ పర్టికులర్ ఐకాన్ మీకు కావాల్సిన ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోండి. డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అని మీకు కావాల్సిన సైజెస్లో కూడా సెలక్షన్ చేసి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. వీయర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.